గార్డెన్స్ అండి, వెల్కమ్ టు సిటీ టెరెస్ గార్డెన్స్. మనము ఇది వరకు కిచెన్ వేస్ట్తో కూడిన కంపోస్ట్ గురించి, అంటే కిచెన్ వేస్ట్ మొక్కలకు ఏ విధంగా వాడాలి అనే దాని గురించి ఒక 2 ప్రాసెస్లో నేర్చుకున్నాం మనం ఆల్రెడీ పార్ట్ 1లో. ఈరోజు పార్ట్ 2 వీడియో ఇది. పార్ట్ 2లో మనం కంపోస్ట్ ఎలా తయారు చేయాలి, అది కంటైనర్లో చేయడం ఎలాగా, అండ్ గ్రౌండ్లో ఒక హోల్ లాగా తవ్వి అందులో ఎలా చేయాలనేది ఇంకా మిగతా 2 ప్రాసెస్లు ఈరోజు నేర్చుకుందాం. ఓకే, కాకపోతే ఇక్కడ టెరెస్ పైన కాదు, కింద చూద్దాం. రండి. ఓకే, ఇది మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసే ముందు మా గార్డెన్లో ఇంకొక మొక్క కూడా ఉంది. ఈ మొక్క ఏంటనేది నాకైతే కొంచెం డౌట్ ఉంది, మీరు దీన్ని చూడండి క్లియర్గా చూసి ఇది ఏంటి ఏ మొక్క అనేది నాకు ఒక్కసారి కామెంట్లో పెట్టండి. ఫస్ట్ ఇగలొచ్చింది, ఇగలొచ్చినప్పుడు ఏంటా అని ఇది పజ్జన్న అంటారు కదా అది అనుకున్నాను, కానీ కాదు. ఆ తర్వాత రాగులేమో అనుకున్నా, కానీ అవునా కాదా తెలీదు. మళ్ళీ వెంట వెంటనే ఈ 4 గెలలు వచ్చేసినాయి, చూడడానికి బాగున్నాయి కానీ నాకు డౌట్ ఉందన్నమాట. మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్లో చెప్పండి. ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. ఇప్పుడు 2 ప్రాసెస్ నేర్చుకుందామని చెప్పి అనుకున్నాం కదా, అందులో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, కంటైనర్లో కంపోస్ట్ ఎలా రెడీ చేయాలనేది కదా. కంటైనర్ కంపోస్ట్ ప్రిపేర్ చేయడానికి ఎలాంటి కంటైనర్స్ వాడాలనేది తెలుసుకుందాం. ఈ విధంగా మినరల్ వాటర్ డబ్బాలు ఉంటాయి కదా, ఇదైనా వాడచ్చు. వీటికి వచ్చేసి ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి, ఆక్సిజన్ లోపలికి బయటకు వెళ్ళడానికి అంటే గాలి ఆడడం కోసం పెట్టుకోవాలి. అండ్ అడుగున కూడా ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ ఇందులో కంపోస్ట్ ప్రాసెస్ అవుతున్నప్పుడు అందులో నుంచి లిక్విడ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది, ఈ రంధ్రాల ద్వారా బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ లిక్విడ్ అనేది పట్టి మామూలుగా వాటర్లో మిక్స్ చేసి చెట్లకు వాడితే కూడా అది కూడా బలమే. ఈ విధమైన కంటైనర్ వాడచ్చు. ప్లస్ ఇది చూడండి ఒకసారి క్లియర్గా, ఈ కంటైనర్ కూడా వాడచ్చు, బయట దొరుకుతాయి ఇలాంటి డబ్బాలు. ఈ కంటైనర్ కూడా వాడచ్చు, దీనికి కూడా కింద ఒక 3-4 రంధ్రాలు పెట్టి నేను ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ అనేది ఈ కంటైనర్లో కూడా వాడచ్చు, అండ్ బకెట్లో కూడా వాడచ్చు. పెయింట్ బకెట్ ఉంటుంది కదా, నేను చూపిస్తాను ఆ బకెట్ కూడా ఉంది, ఆ పెయింట్ బకెట్లో కూడా వాడచ్చు. ఇంకా లేదు అంటే ఇంకా చిన్నది, ఇంకా మీ దగ్గర ఏమీ లేదు అనుకుంటే కూడా ఇలాంటి చిన్న చిన్న బకెట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, పర్లేదు. ప్రాసెస్ మాత్రం నేను ఇప్పుడు చెప్పినట్టు చేయండి, ఏ కంటైనర్ అయినా వాడండి మీ ఇష్టం. ఈ విధమైన కుండీలో కూడా చేయొచ్చు, లాస్ట్ ఇంకా లేదు ఏది లేదు అనుకుంటే. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను ప్రాసెస్ చెప్తాను, ఒకసారి చూడండి. ఇందులో కిచెన్ వేస్ట్ వేసినాం అనమాట. ఇప్పుడు మనం పార్ట్ 1లో చూసాం కదా కిచెన్ వేస్ట్ చెట్టు చుట్టూతో వేసుకోవచ్చు అనేసి, అలా వేసినప్పుడు అందులో ఉన్న కిచెన్ వేస్ట్లో ఉన్న టమాటా గింజలు పడి ఇవి మొలిచినాయి చూడండి, పూతకు వచ్చేసింది ఆల్రెడీ. ఇది కూడా అంతే, నేను వేసింది కాదు, ఇది కిచెన్ వేస్ట్లో వచ్చి ఇట్లా పడి మొలుస్తాయి, మనకు ఆటోమేటిక్గా టమాటా చెట్లు మిరప చెట్లు మొలుస్తాయి. ఇది నిమ్మకాయ గింజలు కూడా పడి ఉంటాయి, అందుకే ఇది ఇక్కడ చూడండి నిమ్మకాయలు మొలుస్తున్నాయి. ఇది వచ్చేసి క్యాబేజ్ అండి, ఇంకా రాలేదు క్యాబేజ్ వస్తుంది. ఇవన్నీ కూడా కిచెన్ వేస్ట్లో పడి మొలిచిన చెట్లే అన్నమాట, నేను వేసినవి కాదు ఇవి. మనం ఫస్ట్ కంటైనర్ ప్రాసెస్ చూద్దాం. ఓకే అండి, నేను చెప్పాను కదా నిన్న కంటైనర్లో కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ ఎలా ప్రిపేర్ చేద్దామనేది. కంటైనర్స్ చెప్పాను కదా, ఒకటి మినరల్ వాటర్ డబ్బా వాడచ్చు, ఒకటి పెద్దది బ్లాక్ కలర్ డబ్బా వాడచ్చు, అండ్ చిన్నది కుండి కూడా వాడచ్చు. ప్లస్ చెప్పాను కదా పెయింట్ బకెట్లో కూడా వాడచ్చు అని చెప్పాను కదా. ఇందులో చూద్దాం ప్రాసెస్, తర్వాత మళ్ళీ నీళ్ళలో వైపు తవ్వి అందులో ఎలా చేయాలనేది చూద్దాము. ఇంకా స్టార్ట్ చేద్దాం. మామూలుగా మనకు గార్డెన్ వేస్ట్ ఉంటుంది కదా, గార్డెన్కి క్లీన్ చేసినప్పుడు అందులో వేస్ట్ అనేది వస్తుంది కదా, దాని కూడా స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ వేసిద్దాం ఒక లేయర్. గార్డెన్ నుంచి వచ్చిన ఏదైనా పర్లేదు, ఏ చెత్తైనా పర్లేదు, చెట్లు కానీ చెత్త కానీ ఏదైనా స్టోర్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ ఒక లేయర్ వేసిన తర్వాత ఇందులో కిచెన్ వేస్ట్ వేసింది. ఒక లేయర్ కిచెన్ వేస్ట్ వేసింది,
ఫ్రిడ్జ్ల ఒక 3-4 డేస్ మీరు పెరగైన తర్వాత 3-4 డేస్ బయట పెట్టారనుకోండి, ఇందులో ఫంగస్ ఫామ్ అవుతుంది. ఇది వేయడం వల్ల ఏంటంటే ఇందులో బ్యాక్టీరియా ఉంటుంది కదా, బ్యాక్టీరియా ఉండడం వల్ల కంపోస్ట్ అనేది ఫాస్ట్గా అవుతుంది అన్నమాట. ఇది కూడా కొంచెం ఒక 2 స్పూన్స్ అట్లా పోసుకోండి. దీని తర్వాత మట్టి, కొంచెం మట్టి, ఎక్కువ అవసరం లేదు, కొంచెం మట్టి. ఈ మట్టి ఎందుకు వేయాలి అంటే కిచెన్ వేస్ట్ అనేది ఏమాత్రం కూడా స్మెల్ అనేది రాకుండా కంపోస్ట్ అవుతుంది. ఈ మట్టి వేయలేదంటే కంపల్సరీ స్మెల్ వస్తుంది. ఓకే, ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఒక లేయర్ అయిపోయింది కదా, మళ్ళీ సేమ్ ప్రాసెస్ అన్నమాట. మళ్ళీ డ్రై గోడెన్ వేస్ట్ మళ్ళీ కిచెన్ వేస్ట్ కిచెన్ లిస్ట్లో ఏమేమి వేయాలి అనేది నేను మొత్తం లిస్ట్ రాశాను, మీకు ఫోటో పెడతాను చూసుకోండి. తర్వాత మళ్ళీ మజ్జిగ ఒక 2 స్పూన్స్ మళ్ళీ ఒక లేయర్ మట్టి ఏంటంటే ఇది వాటర్ కూడా కొంచెం చల్లుకోండి. వాటర్ చల్లడం వల్ల ఏంటంటే ఇదంతా తడుస్తుంది కదా, తడిచి కంపోస్ట్ అవ్వడం తొందరగా అవ్వడానికి అవకాశం ఉంది. ఇందులో ఆల్రెడీ లిక్విడ్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన కిచెన్ వేస్ట్లో అది కుళ్ళిన లిక్విడ్ అనేది కంపల్సరీ వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇక్కడ నేను చెప్పాను కదా ఇక్కడ రంధ్రాలు పెట్టుకోవాలని, ఇది ఒక మామూలుగా 8 కిలో 3 ఇటుకలు పెట్టాలి, లేదంటే కొంచెం హైట్లో పెట్టేసి దీని కింద ఒక చిన్న ఏదైనా ఒకటి పెట్టాలి, ఒక చిన్న కంటైనర్ పెడితే ఆ లిక్విడ్ అంతా కంటైనర్లో వస్తుంది. ఆ లిక్విడ్ని తీసి వాటర్లో మిక్స్ చేసి మొక్కలకి వాడచ్చు, అది కూడా బలం అనమాట. ఇది ఒక వరుస లేయర్ డ్రై లీవ్ చేసాను, మళ్ళీ కిచెన్ వేస్ట్ చేసేస్తాను. ఇది ఇక్కడ ఫిల్ చేసేసుకున్నాం కదా, ఇది పక్కకు పెట్టేసుకోండి, కొంచెం వాటర్ చల్లేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇది ఏం లేదు, 2 డేస్కి 1 టైం అట్లా కలుపుతూ ఉండండి. కాకపోతే ఇప్పుడు నా దగ్గర డ్రై లీవ్స్ కానీ కిచెన్ వేస్ట్ కానీ చాలా స్టోరేజ్ ఉండడం వల్ల ఒకటేసారి నిండిపోయింది. మీకు ఇట్లా ఒకటేసారి నిండిపోయే అవకాశం ఉండదు, పర్లేదు. మీరు వేసిన ప్రతిసారి ఒక లేయర్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు డ్రై లీవ్స్ ఒక లేయరు అండ్ కిచెన్ వేస్ట్ ఒక లేయరు, మట్టి కొంచెం ఉప్పుడంతా, తర్వాత మజ్జిగ, ఇవన్నీ వేసి కొంచెం వాటర్ జల్లేసి పెట్టేసుకోండి. మళ్ళీ మీకు నెక్స్ట్ డే కానీ మళ్ళీ వస్తుంది కదా కిచెన్ వేస్ట్, అప్పుడు మళ్ళీ ఒక్కొక్క లేయర్ కింద వేస్తూ వెళ్ళిపోండి. మీరు మళ్ళీ నెక్స్ట్ డే వేస్తున్న ప్రతిసారి కూడా కలుపుతూ, అంటే ఆల్రెడీ ఉన్నది కలపండి, కలిపి దానిపైన ఇంకొక లేయర్ వేయండి. కంప్లీట్గా ఒక 20 డేస్లో మీకు మ్యాక్సిమం 1 మంత్ లోపల కంపోస్ట్ రెడీ అవుతుంది. ఈ కంటిన్యూ ప్రాసెస్ అయిపోయింది. ఓకే అండి, మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. కిచెన్ వేస్ట్ గురించి, కిచెన్ వేస్ట్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అనేది మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేసినని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి, నేను మళ్ళీ ఆన్సర్ ఇస్తాను. అదేవిధంగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.